నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగోడి షో. నేను మీ ఆదిత్య సోమ. ఈరోజు యాక్చువల్గా నా మూడవ ప్రాపర్టీకి వెళ్తున్నాను. ఆ ప్రాపర్టీ టూర్ ఇస్తాను మీకు. అలాగే ఈ ప్రాపర్టీ ఇప్పటివరకు నాకు 1 కోటి రూపాయలు సంపాదించి పెట్టింది. సో అది ఎలా అనేది కూడా మొత్తం డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్రాపర్టీ ఇక్కడ కెనడాలో ఉంది. సో ఇక్కడ రెంట్ ఎంత వస్తుంది, నాకు నా ఖర్చు ఎంత ఉంటుంది ఎవ్రీ మంత్, ఖర్చు పోగా నాకు ఎంత మిగులుతుంది, అవన్నీ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. సో స్టే ట్యూన్డ్. ఇదేనండి నా మూడో ఇల్లు. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. దీన్ని 2-స్టోరీ డిటాచ్డ్ హోమ్ అంటారు, ఎందుకంటే పక్కన ఏవి అంటుకొని లేవు. సపరేట్ ఈ లాట్ పైన ఒకే ఇల్లు ఉంది కాబట్టి దాన్ని డిటాచ్డ్ హోమ్ అంటారు. 2 స్టోరీ అన్నా ఎందుకంటే పైన బెడ్రూమ్స్, పైన వాష్రూమ్ ఉంది, మెయిన్ ఫ్లోర్లో కిచెన్, లివింగ్ రూము, డైనింగ్ రూమ్ ఉంది. మీరు అక్కడ చూసినట్టయితే మంచిగా ఫ్రంట్ పోర్చ్ అంటారు దాన్ని, అక్కడ కూర్చొని కాఫీ తాగడానికి మార్నింగ్ టైంలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా చల్లగా ఉంది బయట, ఆల్మోస్ట్ 0 డిగ్రీస్ ఉంది. బట్ నార్మల్గా సమ్మర్లో అయితే మంచిగా ముందర కూర్చొని కాఫీ తాగడము లేకపోతే ఈవినింగ్ టైంలో డ్రింక్ చేయడము అలాంటి దానికి వాడుకుంటారు. వెనకాల మంచిగా బ్యాక్ యార్డ్ ఉంది, పిల్లలు ఉన్న వాళ్ళకు మంచిగా ఆడుకోవడానికి చాలామంది ప్లేయింగ్ టూల్స్ పడేసుకుంటారు. ప్లస్ ఒక చిన్న స్టోరేజ్ షెడ్ కూడా ఉంది, మనము లోపలికి వెళ్తే కనిపిస్తుంది. అది ఎండ్లో చూద్దాము, బయట లోపలికి వెళ్దాం పదండి. సో ఇది హాఫ్ బ్రిక్ హౌస్. మీరు ఇంతకుముందు చూసినట్టు పైన స్టక్కో అంటారు, అది చిన్నగా మన సిమెంట్ లాంటిది, బ్రిక్ పైన కొంచెం చిన్న లేయర్ పెట్టారు. సో ఇదేమో విండ్ స్టోమ్ డోర్ అంటారు, ఎందుకంటే నార్మల్గా జస్ట్ ఇది వేసుకొని సన్ లైట్ కోసం అది పెట్టుకుంటారు. అదేమో పిల్లి, కెనడా పిల్లి, అది టుర్కొద్దామని ట్రై చేస్తుంది. పిల్లిని చూపించు ఒకసారి, చలో దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటర్టైన్ చేసే ఓపిక లేదు. సో లోపలికి రాగానే ఇది లివింగ్ రూమ్, నార్మల్గా సోఫా వేసుకొని అక్కడ టీవీ పెట్టుకొని అక్కడ, అదేమో ఫైర్ ప్లేస్, యాక్చువల్గా అది క్లోజ్ చేసాము. నార్మల్గా ఇప్పుడు స్టిక్స్ పెట్టుకొని మనం ఫైర్ పెట్టుకుంటాం కదా, ఇంటి బయట పెట్టుకుంటారు, ఇక్కడ ఇంట్లో కూడా ఉంది. లోపల రండి. ఇదేమో డైనింగ్ ఏరియా కూర్చొని తినడానికి, కరెక్ట్ ఆ లైట్ కింద డైనింగ్ టేబుల్ పెట్టుకొని చుట్టూ చైర్స్ పెట్టుకొని. సో ఇది మరీ అంత పెద్ద ఇల్లు కాదు, ఓవరాల్గా 1000 స్క్వేర్ ఫుటేజ్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అండ్ చిన్న కిచెన్ ఇక్కడ చూసినట్టయితే, అవన్నీ క్యాబినెట్స్, మనకి ఈ మధ్య ఇండియాలో కూడా దొరుకుతున్నాయి క్యాబినెట్స్. ఇక్కడంతా ఇల్లు అంతా చెక్కతో తయారు చేసింది, మోస్ట్లీ చెక్క పేపర్. ఇదేమో మన ఇండియాలో లాగా కాంక్రీట్ కాదు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు కదా దానిలాగా, ఇక్కడ డ్రై వాల్ అంటారు. సో ఇది డ్రై వాల్, దాని వెనకాల చెక్క ఉంటుంది, ఆ మధ్య ఈ డ్రై వాల్కి చెక్కకు మధ్యలో ఇన్సులేషన్ ఉంటుంది, ఈ దూదిలాగా. అదేంటంటే బయట బాగా చల్లగా ఉన్నప్పుడు మనకి ఇంట్లో ప్రొటెక్ట్ చేయడానికి. ప్లస్ ఇంట్లో కూడా హీటర్ ఉంటుంది, అది చూపిస్తాను కొద్దిగా అయిన తర్వాత. సో స్టవ్, ఫ్రిడ్జ్, కొన్ని ఇళ్ళల్లో డిష్ వాషర్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ నేను పెట్టలేదు, ఎందుకంటే టెనెంట్కి నేను అది పెట్టించాను అనుకోండి, వాడు అది ఖరాబ్ చేస్తాడు, మళ్ళీ నాకు ఫోన్ చేసి అరే నాకు డిష్ వాషర్ ఖరాబ్ అయింది చెప్పి అంటాడు. సో ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పేసి నేను అది పెట్టలేదు. ఇది ఒక చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోద్ది, ఓకే సైజ్ కిచెన్. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక మళ్ళీ ఒక మడ్ రూమ్, సేమ్ ఇంతకుముందు ముందల ఉన్నట్టు పోర్చ్ లాగా, ఇక్కడ వెనకాల కొంచెం క్లోజ్డ్ పోర్చ్ అన్నట్టు, కాఫీ తాగడానికి, మంచిగా పార్టీ చేసుకోవడానికి ఈవినింగ్ టైమ్స్లో బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడానికి. అండ్ వెనకాల బ్యాక్ యార్డ్ నేను ఇంతకుముందు అన్నట్టు, మీరు ఇక్కడ నుంచి చూస్తే పిల్లలు ఆడుకోవడానికి బాగా బ్యాక్ యార్డ్ ఉంది. ప్లస్ అదేమో స్టోరేజ్, అక్కడ ఆ డోర్స్ ఉన్నాయి కదా, ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల ఏమన్నా మనకు పాత ఇనుప సామాన్లు, పనికిరాని సామాన్లలో వాడేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ డోర్ ఉంది, ఈ డోర్ తీసుకొని అక్కడ వెళ్ళిపోవచ్చు, అలా వెళ్ళొచ్చు వెనకాలకు, లేదా అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు బెడ్రూమ్స్ తర్వాత చూద్దాము, బెడ్రూమ్స్ బాత్రూము. ఇప్పుడు ఇక్కడ కింద బేస్మెంట్ అంటారు,
ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది కదా మనకి ఇండియాలో, అలా ఇక్కడ బేస్మెంట్ అంటారు. బేస్మెంట్లో ఒక రూమ్ ఉంది, ఒక చిన్న వాష్రూమ్ ఉంది, ప్లస్ హీటింగ్ ఈ మెకానికల్ యూనిట్స్ ఉంటాయి. రండి, ఇక్కడ నుంచి కూడా మనం ఇంట్లోకి రావచ్చు. సో ఇంట్లోకి రావడానికి మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి, సైడ్లో ఒకటి, ఫ్రంట్లో ఒకటి, వెనకాల ఒకటి. సో ఇప్పుడు బేస్మెంట్లో ఇక్కడ కొంచెం స్టోరేజ్ ఉంది. ఈ లైట్ పనిచేస్తలేనట్టుంది, లైట్ స్విచ్ లేదు. ఇది జస్ట్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ మనకు చెత్త అంతా పెట్టుకోవడానికి మళ్ళీ, లేదా మీరేమన్నా జమ పాత ఇనుప సామాన్లు దాచబెట్టుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. లోపల రండి, ఇక్కడ లైట్ వేస్తున్నాను. ఇక్కడ రండి, బేస్మెంట్లో లైటింగ్ సరిగా లేదు. యాక్చువల్గా నేను ఇంకెక్కువ లైటింగ్ పెట్టలేదు, ఎందుకంటే ఇది పెద్దగా వాడట్లే అని. అదేమో ఇది హీటింగ్ అంటారు, హీటర్ ఇక్కడ ఫర్నిస్ అంటారు. ఇక్కడ ఏంటంటే హీటింగ్ చేసుకోవడానికి నార్మల్గా ఇది లేకపోతే చలికాలం చచ్చిపోతాం, ఎందుకంటే మ్యాక్సిమం అప్పుడప్పుడు -20 డిగ్రీస్ సెల్సియస్ వరకు వెళ్తుంది, అప్పుడప్పుడు 30 డిగ్రీస్ కూడా వెళ్తుంది. సో ఆ టైంలో ఇంట్లో కనుక హీటర్ ఆన్ లేకపోతే మీకు టార్చర్. సో ఇది హీట్ చేస్తుంది ఇల్లుని, ఇల్లు మొత్తం. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ డక్ట్స్ అంటారు. సో ఇవిటి త్రూ హాట్ ఎయిర్ని పైనకు పంపిస్తుంది, పైన బెడ్రూమ్స్లోకి, లివింగ్లోకి, కిచెన్లోకి. సో ఇక్కడ వచ్చినట్టయితే ఇది యాక్చువల్గా కైండ్ ఆఫ్ లోవర్ మిడిల్ క్లాస్ హౌజ్. సో అందుకోసమే అంత పెద్దగా నేను ఓ ఇంప్రూవ్మెంట్స్ చేయలేదు. బేస్మెంట్లో అయితే పెద్దగా ఏం రినోవేషన్స్ నేను ఇంప్రూవ్ చేయలేదు. ఇక్కడ వచ్చినట్టయితే లాండ్రీ, వాషర్, డ్రైయర్. సో ఇక్కడ ఇండియాలో లాగా వాషింగ్ చేసుకొని డ్రైయర్ బయట డ్రైయింగ్ చేసుకోవడం కాదు, ఇక్కడ అన్నీ ఇంట్లోనే, ఎందుకంటే బయట బట్టలు ఆరేస్తే అసలు డ్రై కావు. సో వాషర్, డ్రైయర్ అండ్ ఇక్కడ ఒక చిన్న హాఫ్ వాష్రూమ్ ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా హాఫ్ వాష్రూమ్ అని. సో ఇదే హాఫ్ వాష్రూమ్ ఏంటంటే బాత్ చేయడానికి ఏం లేదు, ఓన్లీ టాయిలెట్ అండ్ వ్యానిటీ. ఇది యాక్చువల్గా ఏదో ఉన్నదంటున్నది. నార్మల్గా అయితే మంచి హాఫ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఇది జస్ట్ నేను దీన్ని పెద్దగా ఏమి ఇంప్రూవ్ చేయలేదు. ఉన్నదాన్ని జస్ట్ పెయింట్ వేసి ఆ ఫ్లోర్ ఒకటి వేసాను అంతే. ఇది ఏదో ఒక రోజు ఇది మొత్తం తీసేసి కొత్తది వేపిస్తాను. సో బెడ్రూమ్, ఈ బేస్మెంట్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇది కైండ్ ఆఫ్ పెద్ద యూజ్లెస్, ఇక్కడ పెద్ద హైట్ లేదు. నార్మల్గా అయితే కొన్ని కొత్త కొత్త ఇళ్ళల్లో ఆల్మోస్ట్ 7 ఫీట్ 8 ఫీట్ ఉంటుంది, అప్పుడు బెడ్రూమ్స్ మంచిగా యూజ్ చేసేలా ఉంటుంది. కానీ ఈ బెడ్రూమ్ ఏంటంటే ఏదో కిడ్స్ ఆడుకోవడానికో, లేకపోతే సేమ్ మళ్ళీ స్టోరేజ్ లాగానో, లేదా యూనో మ్యాన్ కేవ్ లాగా ఆడుకోవడానికి, ఎవరన్నా గేమింగ్ చేసుకోవడానికో, లేకపోతే వర్క్ చేసుకోవడానికో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓల్డ్ ప్రాపర్టీ. ఇది యాక్చువల్గా ఈ ప్రాపర్టీ వచ్చేసి అట్లీస్ట్ బిల్ట్ 1920లోనో 1930లోనో బిల్ట్ చేసి ఉంటారు ఒరిజినల్గా. నేను 3 సంవత్సరాల కింద కొన్నాను. సో ఇప్పుడు యాక్చువల్గా నేను కొన్నప్పుడు ఈ ఫ్లోర్ ఇది కొత్తది, నేను వేయించాను 3 సంవత్సరాల కింద నేను కొన్నప్పుడు. ఇంతకుముందు ఇంకా చెత్తగా ఉండేది, లోపలికి వస్తే ఈ పెయింట్ కూడా గలీజ్గా ఉండేది, ఆ లైట్ ఫిక్చర్స్ సరిగా లేకుండే. సో ఇంట్లోకి రాగానే అసలు ఏదో చెత్త ఇంట్లోకి వచ్చినట్టు ఉంటుండే. నేను కనీసం పెయింట్ వేయించాను, ఫ్లోరింగ్ మార్చాను, అక్కడక్కడ చిన్న చిన్న ఫిక్సెస్ చేయించాను, ఆ హీటింగ్ యూనిట్ చూపించాను కదా ఇంతకుముందు. అదైతే ఎప్పుడో 50 ఏళ్ళ యూనిట్ ఉండే, అది ఇల్లుని సరిగా హీటే చేయకపోతుండే. సో అది మార్పిచ్చేసాను. అండ్ బెడ్రూమ్స్ చూద్దాం. ఈ ఇంట్లో అన్ని బెడ్రూమ్స్ సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి. 3 బెడ్రూమ్స్, ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్, ఇంకోటేమో కిడ్స్ ఆఫీస్ రూమ్ లాగా. మెయిన్ వాష్రూమ్ ఇక్కడ ఉంది రండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మంచిగా పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి. విండోస్ యాక్చువల్గా పాతది అయిపోయినాయి, అందుకోసమే ఆ బయట నుంచి గాలి వస్తుందని వీళ్ళు స్టిక్కర్ వేసుకున్నారు టెనెంట్స్ ఇంతకుముందు. ఇవి నేను ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మార్చేయాలి, కొత్తది పెట్టాలి. ఆ విండోస్ బయట నుంచి హీట్ చల్లగా ఉన్నప్పుడు ఆ చల్లగాలి లోపలికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇవి సరిగా లేకపోతే ఇల్లంతా చల్లగా అయిపోద్ది, మీకు హీటింగ్ బిల్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ
మీకు బిల్స్ హీట్ చేయడానికి గ్యాస్ బిల్స్ వస్తాయి, ఇల్లు లైట్స్ ఇవన్నిటికి ఎలక్ట్రిసిటీ బిల్ని ఇక్కడ వీళ్ళు హైడ్రో అంటారు. సో హైడ్రో బిల్ ఒకటి ఉంటుంది, ప్లస్ మనం వాటర్ మనం ఎంత అయితే వాటర్ వాడతామో ఆ వాటర్కి బిల్ ఉంటుంది, ప్లస్ మనము తాగే నీళ్ళు తప్ప మిగతా అవన్నీ ఈ వాష్రూమ్లో స్నానం చేయడానికి టాయిలెట్ ఫ్లష్ చేయడానికి ఇవన్నీ వాటర్ వేస్ట్ వాటర్ బిల్ వస్తుంది. సో మీకు మొత్తం 4 బిల్లులు వస్తాయి ఇంట్లో ఇంట్లో ఉండే వాళ్ళకు. ఈ ఇంట్లో ఇది ఒకటే ఫ్యామిలీకి ఇచ్చాను కాబట్టి వాళ్ళే కడతారు, నేను అది కట్టను యూటిలిటీస్. సో మనం కంటిన్యూ చేద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మంచిగా దగ్గర దగ్గర 12 feet by 10 feet ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా మంచి డీసెంట్ సైజు, దగ్గర దగ్గర 9 by 10 9 by 11 అలా ఉంటుంది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. ఆల్మోస్ట్ అదే సైజులో ఉంది కానీ కొంచెం చిన్నగా ఉంది లైట్గా. ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దాన్ని రూఫ్ అంటారు. సో ఈ ఇల్లు పైన ప్లస్ ఇక్కడ ప్రతి చోట రూఫ్ కంపల్సరీ, ప్రతి ఇల్లు పైన రూఫ్ ఉంటుంది. చూడండి మీరు వేరే ఇల్లు చూసినట్టయితే అక్కడ అన్నింటిల పైన రూఫ్ ఉంటుంది. చూడండి అక్కడ రూఫ్, అక్కడ రూఫ్, ప్రతి ఇల్లు పైన రూఫ్ కంపల్సరీ ఉంటుంది. ఆ రూఫ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మనం ప్రస్తుతానికి ఆ టాపిక్ అంతే టూ మచ్. క్లాజెట్ మళ్ళీ బట్టలు పెట్టుకోవడానికి, నార్మల్ సామాన్ పెట్టుకోవడానికి. సో లాస్ట్ అండ్ ఫైనల్ వాష్రూము. సో టాయిలెట్ అండ్ మనకి ఇండియాలో లాగా ఇక్కడ కూడా జెట్ స్ప్రే పెట్టుకోవచ్చు వాడుకోవాలనుకుంటే. ఎక్కువ మన మెయిన్గా మన ఇమిగ్రెంట్సే జెట్ స్ప్రే పెట్టుకుంటారు, కెనడియన్స్ వాళ్ళు పేపరే మొత్తం. సో బాత్టబ్ ఇక్కడే మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి, మనకి ఇండియాలో లాగా కింద వాటర్ పడనీయొద్దు. కింద వాటర్ పడ్డదంటే ఇదంతా చెక్క కదా, ఆ వాటర్ వల్ల బబుల్ వచ్చేసి ఖరాబ్ అవుతుంది ఫ్లోర్. సో వాటర్ పడకుండా జాగ్రత్తగా టబ్లో స్నానం చేసి మళ్ళీ ఇక్కడ క్లాత్ వేసుకొని స్నానం చేయగానే కాళ్ళు కాళ్ళు తుడుచుకొని బయటకు వచ్చేస్తాం. సో అదేమో వ్యానిటీ, వ్యానిటీ మీకు తెలిసిందే. ఇది కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ వాష్రూమ్. దీన్ని మంచిగా మోడర్న్గా అప్డేట్ చేయొచ్చు. మీకు నేను మళ్ళీ నా వేరే టూర్లలో చూపిస్తాను, నా వేరే ఇళ్ళల్లో కొన్ని వాటిల్లో చాలా మోడర్న్గా అప్డేట్ చేశాను, కొన్ని వాటిల్లో అలానే వదిలేశాను. సో ఈ ప్రాపర్టీలో ప్రస్తుతానికైతే అలానే వదిలేశాను, మేబీ ఒక 1 ఇయర్ తర్వాత కొంచెం పాతగా అయ్యాక అప్పుడు మొత్తం మళ్ళీ మొత్తం టోటల్ రినోవేట్ చేపిస్తా. సో రండి ఇక్కడ మాట్లాడదాం. సో అదండి సో ఫార్ ప్రాపర్టీ టూర్. అది బ్యాక్ యార్డ్ ఇక్కడ నుంచి ఇంకో కొంచెం మంచి వ్యూ వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు చూసింది ఒక సాదా సీదా ప్రాపర్టీ. నేను ఇది 2.5-3 ఇయర్స్ బ్యాక్ April 2018లో 102,000 కెనడియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 52 లక్షలు దగ్గర దగ్గర. సో అంత ఈ ప్రాపర్టీ వాల్యూ అప్పుడు నేను కొన్న ప్రైస్. కానీ కెనడాలో, నార్త్ అమెరికాలో, యుఎస్లో, చాలా వెస్ట్రన్ కంట్రీస్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆ మొత్తం డబ్బులు మన పాకెట్లో నుంచి పెట్టవసరం లేదు. బ్యాంక్ మనకు దగ్గర దగ్గర 80% లోన్ ఇస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం హోమ్ బయర్, మీరు ఉండడానికి ఇల్లు కొనుక్కుంటున్నారు అనుకోండి, బ్యాంక్ మీకు 95-97% కూడా లోన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఇది 102,000 రౌండ్ ఫిగర్ కోసం 100,000 అనుకుందాం కెనడియన్ డాలర్. సో దాంట్లో నాకు బ్యాంకు ఈ ప్రాపర్టీకి 80,000 కెనడియన్ డాలర్స్ బ్యాంక్ లోన్ ఇచ్చింది. నేను 20,000 పెట్టిన, అంటే మన కరెన్సీలో 10 లక్షలు నా పాకెట్లో నుంచి డబ్బులు, 40 లక్షలు బ్యాంక్ లోన్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను కొని చిన్న చిన్నగా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లోరింగ్ మార్చాను, కొంచెం పెయింటింగ్ చేశాను, లైట్ ఫిక్చర్స్ చేశాను, ఇవన్నీ చేసేసి రెంట్కి ఇచ్చేసాను. నా రెంట్ ఈ ప్రాపర్టీ 1,500 రెంట్ వచ్చేది, కెనడియన్ డాలర్స్ 1,500. సో ఆ 1,500లో
ఇప్పుడు నేను 80% మార్గేజ్ తీసుకున్నా కదా, ఆ 80% మార్గేజ్ నా మంత్లీ పేమెంట్ $560 ఏదో ఉంది. సో ఆ పేమెంట్ కట్టగా ప్లస్ ఈ ప్రాపర్టీకి ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాపర్టీకి నేను దగ్గర దగ్గర నెలకు $150 కడతా. సో $150 అంటే ఆల్మోస్ట్ మనకు ఇండియన్ కరెన్సీలో 8,000-9,000 జస్ట్ ప్రాపర్టీ ట్యాక్సే. మళ్ళీ ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ ఒక $100 ప్రాపర్టీ పైన. సో 150 ట్యాక్స్, 100 ఇన్సూరెన్స్ ప్లస్ నా మార్గేజ్ $560. సో నేను మొత్తం $760 నా ఖర్చు. సో ఆ ఖర్చు అంతా పోగా ఇంకా మీదికించి అప్పుడప్పుడు రిపేర్లు వస్తాయి కదా, అనుకోని రిపేర్లు. ఇప్పుడు ప్లంబింగ్ రిపేర్ కావడము, ఎలక్ట్రికల్ ఏదైనా వైర్ కట్ కావడము, ఏదైనా చిన్న చిన్న రిపేర్లు. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఇక్కడ స్నో ఎక్కువ పడుతుంది, ఆ స్నో రిపేర్ చేయడం. ఇప్పుడు స్నో ప్రతిసారి స్నో పడ్డగానే వితిన్ 12 hours ఏదో టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్లో మనం క్లీన్ చేసేయాలి. టెనెంట్ ఉన్నా కూడా, టెనెంట్ చేస్తా అన్నా కూడా అది చేయకపోతే వాడు జారి పడితే అది మన మీద పడుతుంది, వాడు మనల్ని సూ చేస్తాడు, మనం వాడికి డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ చాలా స్ట్రిక్ట్. సో నేను కంపెనీని హైర్ చేసుకున్నా, వాళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ మంత్లీ ఎప్పుడు స్నో పడితే అప్పుడు వితిన్ 12 hours వాడు వచ్చి క్లీన్ చేసేస్తాడు. సో నేను వాడికి క్లీన్ చేసిన ప్రతిసారి $25-$30 అలా ఇస్తాను. సో ఈ ప్రాపర్టీ సైజ్కి $20-$25 ఛార్జ్ చేస్తాడు. అట్లా ఇంకా వేరే రిపేర్లు అన్నీ పోగా నాకు దగ్గర దగ్గర ఒక $1,000 ఖర్చు అయితే నాకు ఇంకో $500 మిగులుతున్నాయి నెల నెల. సో $500 అంటే మన ఇండియన్ కరెన్సీలో 25,000. సో మనం ఎవ్రీ మంత్ మార్గేజ్ టెనెంట్ వచ్చే రెంట్లో నుంచే కట్టుకుంటున్నా, మిగతా ఖర్చులు కూడా టెనెంట్ ఇచ్చే ఖర్చులో నుంచి వెళ్తాయి. మనకి ఇండియాలో ఇది కొంచెం కష్టం, కానీ నార్త్ అమెరికాలో అది చాలా ఈజీ. అన్ని సిటీస్లో కాదు, నేనున్న సిటీలో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు నేను దగ్గర దగ్గర 1 crore సంపాదించాను చెప్పా కదా ఇప్పటివరకు ఈ ప్రాపర్టీలో. సో ఈ ప్రాపర్టీ నేను 3 సంవత్సరాల కింద కొన్నా. నేను కొన్నప్పుడు ఈ లొకేషన్ ఏంటంటే జనాలు పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు, ఈ పెద్దగా ఇప్పటికైనా కొంచెం స్టిల్ అంత పాపులర్ లొకేషన్ కాదు, జస్ట్ ఏదో యావరేజ్ లొకేషన్. నేను కొన్నప్పుడైతే బిలో యావరేజ్ లొకేషన్. సో నా అదృష్టవశాత్తు ఈ 3 సంవత్సరాల్లో ఈ ఏరియాలో ప్రాపర్టీ వాల్యూస్ చాలా పెరిగాయి. నేను 102,000 కెనేడియన్ డాలర్స్కి కొన్నా అన్న కదా, ఇప్పుడు 308,000 అంటే నాకు దగ్గర దగ్గర 206,000 కెనేడియన్ డాలర్లు. అది మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే దగ్గర దగ్గర 1,10,000 వాల్యూ వస్తుంది. సో 1,10,000 వాల్యూ పెరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నా ప్రాపర్టీ స్టోరీ. మీకు నచ్చినట్టయితే ఆ థమ్స్ అప్ కొట్టండి, కింద కమెంట్ లీవ్ చేయండి, అండ్ మీ కెనడాలో ఇంకేం చూడాలనుకుంటారో నాతో షేర్ చేయండి. నేను నా వంతు కృషి చేశాను. సో ఇక ముందట ట్రావెల్ వీడియోస్, ఫన్ వీడియోస్ అండ్ ఇలానే హోమ్ టూర్స్ చాలా మీకు కెనడాలో ఒక కొత్త లోకం చూపిస్తాను. స్టే ట్యూన్ విత్ మీ, మేక్ షూర్ ఆ సబ్స్క్రైబ్ బటన్, బెల్ నోటిఫికేషన్ కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.